వినేవాడు వెర్రోడు అయితే చెప్పేవాడు చైనా వాడని. ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య శాంతి ఒప్పందం కుదురుస్తా, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య శాంతి ఒప్పందం కుదిరిస్తా అంటూ కథలు చెప్పాడు. వాడికి ఒకటి సక్సెస్ అయ్యాడు. సౌదీ అరేబియాకి ఇరాన్కి మధ్యన స్నేహం, సౌదీ అరేబియాకి సిరియాకి మధ్యన స్నేహంతో దాంతో ప్రపంచమంతా తను చెప్పిన మాట వింటారనుకుంది. కానీ అక్కడ అసలు గొడవ ఉంది. అమెరికాని అవాయిడ్ చేయాలనుకున్నటువంటి అరబ్బులు అమెరికా రెచ్చగొట్టి తమ మీదకి ఇరాన్ని ఉసుగొల్పుద్ది, సిరియాను ఉసుగొల్పుతుందని వీళ్ళు కలిసిపోయారు. ఇద్దరు ముస్లింలే, షియాలు సున్నీలు. ఆ విభేదాలని రెచ్చగొట్టేంతకాలం అమెరికా లబ్ధి పొందింది. ఇప్పుడు అమెరికా చెప్పు చేతల నుండి రావాలనుకుంటున్న ఇద్దరు కూడా కలిసిపోయారు. అంతే, దానికి చైనా ఒక వాహకంగా ఉపయోగపడింది. అది వీళ్ళకి అర్థమయ్యి సావాలా. పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య వీళ్ళ వల్ల కాదు, అట్లాగే రష్యాకు ఉక్రెయిన్కి మధ్య వీళ్ళ వల్ల కాదు. మధ్యలో ఆఫ్రికా వాళ్ళ రంగంలోకి దిగారు. ఆఫ్రికా ఖండంలోని అర్వజన్ దేశాల ప్రతినిధులు వచ్చి చెప్పబోతూ ఉన్నప్పుడు బహిరంగంగానే మీటింగ్లోనే ఫస్ట్ మీరు మేము యుద్ధం చేయాలనుకోవట్లేదు అని పుతిన్ తేల్చి చెప్పాడు. మేము చేస్తున్న యుద్ధం కాదు, స్పెషల్ మిలిటరీ ఆపరేషన్. ఎందుకోసం? అమెరికా యూరప్ దేశాలు ఉక్రెయిన్లో తమ సైన్యాలను ఉంచాలనుకుంటున్నాయి. వాళ్ళెవరు అసలు ఇక్కడికి రావడానికి? మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళామా? వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అలాగ దానికి ఆశ్రయం ఇస్తానంటున్నటువంటి, లేదంటే అక్కడ పెట్టి మా శత్రువును మా పక్కలో వదిలేస్తానంటే మేము చూస్తా ఊరుకోవాలా? శాంతి ఏంటి, చర్చలేంటి అని అడిగేశారు. కడగలేదు కానీ అడిగేశారు. ఎందుకంటే ఆఫ్రికన్స్తో రష్యాకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకనే వాళ్ళు కూడా శాంతి దూతలు అనిపించుకోవడానికి వచ్చారు. వాళ్ళకి నీట్గా క్లాస్ పీకి పంపించాడు పుతిన్. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ హ్యాస్ రిపోర్టెడ్లీ షర్న్డ్ ద పీస్ ప్రపోజల్ ప్రజెంటెడ్ బై ఆఫ్రికన్ లీడర్స్. పుతిన్ వెల్కమ్ లీడర్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, సెనగల్, ఈజిప్ట్, జాంబియా, ఉగాండా, కాంగో రిపబ్లిక్ అండ్ కామోరోస్ టు ద కోర్సిస్కియా ప్యాలెస్. హవెవర్ ద రష్యన్ ప్రెసిడెంట్ ఇంటరప్టెడ్ ఓపెనింగ్ రిమార్క్స్ బై ఆఫ్రికన్ లీడర్స్ సీకింగ్ టు మీడియేట్ ఇన్ ద ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. పుతిన్ రిపోర్టెడ్లీ పుట్ అవుట్ ఏ లిస్ట్ ఆఫ్ రీజన్స్ వై హీ బిలీవ్డ్ మెనీ ఆఫ్ దేర్ ప్రపోజల్స్ ఫర్ మిస్గైడెడ్. మీరు వస్తున్న ప్రతిపాదనే మీరు పక్కదో బట్టి వస్తున్నారు, మీరేం ఆలోచించకండి, ఇక్కడ జరుగుతున్నటువంటిది అమెరికా వాళ్ళ నాటకం అంటూ వాళ్ళకే క్లాస్ పీకి పంపించాడు పుతిన్.